నమస్కారం, నేడే సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీమ్. ముందుగా హెడ్లైన్స్. లక్షిడిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తాలో విద్యార్థుల రాస్తా రోకో, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బదిలీ ఆపాలని డిమాండ్. రసాభాసగా కొనసాగిన ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం. సమస్యలపై కమిషనర్ స్పందించడం లేదని వాగ్వాదానికి దిగిన పలువురు కౌన్సిలర్లు. వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో ప్రసవించిన గర్భిణీ మహిళ, వైద్యుల సూచనలతో ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బంది. బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సులో చోటు చేసుకున్న ఘటన. లక్షిడిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బదిలీ ఆపాలని కోరుతూ విద్యార్థులు పట్టణంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ప్రభుత్వ మోడల్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ జైకిషన్ ఓజా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో మరో కళాశాలకు బదిలీ అయ్యారు. దీంతో కళాశాలలో ఎన్నో మౌలిక వసతులు కల్పించి పీజీ హైటెక్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులను తన ప్రత్యేక చొరవ తీసుకొని వచ్చి ప్రారంభించిన ప్రిన్సిపల్ బదిలీని రద్దు చేయాలని నిలదీస్తూ ప్లాకార్డులు చేపట్టి గంటసేపు రాస్తా రోకో చేపట్టారు విద్యార్థులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలను, ప్రభుత్వ ఉన్నతాధికారులను వేడుకుంటున్నామని, ప్రిన్సిపల్ బదిలీ ఆగటం లేదు కావున రాస్తా రోకో చేపట్టడం జరిగిందన్నారు. గతంలో కళాశాలలో కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారని, ఓజా సార్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా 1000 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారని తెలిపారు. చర్పేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థులకు మా యొక్క ఆందోళన ఏమిటంటే, మరియు మా యొక్క ఆవేదన ఏమిటంటే, ఈరోజు మా కళాశాల ఇంత డెవలప్ కావడానికి ముఖ్య కారణమైన మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ జయకృష్ణ ఓజా గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఎగ్జామ్స్లో. అలా సార్ ట్రాన్స్ఫర్ ఆపాలని మేము గవర్నమెంట్కి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. మన ఇక్కడ నాయకులు కూడా కలిసాము, కానీ ఎవరు కూడా మా ఆయన దయ చూపలేదు. మా ఆయన దయ చూపి మా సార్ ట్రాన్స్ఫర్ ఆపండి, ఎందుకంటే చాలా డెవలప్ అవ్వాల్సిందిగా ఉంది మా లక్ష్యపేట ప్రభుత్వ కళాశాల. ఇప్పటి వరకు ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణము మా ప్రిన్సిపల్ సార్ అని మేము మా విద్యార్థులు అందరం చెప్తాము. ఎందుకంటే కేవలం 15 మంది చెందుతున్న మా కళాశాలను నేను 1500 మంది చెందుగా మార్చేది మా ప్రిన్సిపల్ సార్ అంతటి, మరియు ఇక్కడ లేని ఐటీ పని కోర్సు బీఈడి కోర్సుని మా కళాశాలలో మాత్రమే రావడానికి మెయిన్ కారణం మా ప్రిన్సిపల్ సార్. ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది, అలాంటి డెవలప్మెంట్ మా సార్ ఇప్పుడు మధ్యంతరంగా వెళ్ళిపోతే మా కళాశాల డెవలప్మెంట్ ఇక్కడనే అక్కడికి ఆగిపోతుంది. మరియు చాలా గిరిజన ప్రాంతాల నుండి, చాలా వెనుకబడిన తరగతుల నుండి మా కళాశాలలో విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థుల కోసం మా ప్రిన్సిపల్ సార్ మాకు కావాలి. 2 సంవత్సరాలు ప్రైవేట్గా ఉన్న హాస్టల్ని మా ప్రిన్సిపల్ సార్ తన కొంత డబ్బులతో మా సార్ వల్ల విద్యార్థుల మీద ఎలాంటి భారం పడకూడదని సార్ డబ్బులు వెచ్చించి మాకు మా హాస్టల్ని నడిపించారు. అట్లాంటిది అవి గవర్నమెంట్ కావడానికి 2 సంవత్సరాలు మా సార్ తన కొంత డబ్బులతో చాలా కృషి చేసి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి అవి మాకు ఇప్పుడు శాంక్షన్ చేయించారు. అట్లాంటి సీనియర్ అట్లాంటి సార్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మా లక్ష్మీపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కోల్పోతుంది. ప్లీజ్, మేము గవర్నమెంట్ని ఒకరే రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ప్లీజ్ మా ఎందు దయతలిచి మా విద్యార్థులు, మా 1500 మంది విద్యార్థుల జీవితాలు, మరియు మా ఫ్యూచర్ విద్యార్థులు, మా తమ్ముళ్ళు, మా సోదరుల జీవితాలు మీరు దయలో ఉంచుకొని మా ఎందు ప్లీజ్ మా ప్రిన్సిపల్ సార్ ట్రాన్స్ఫర్ కాకుండా చూడండి. మా అందరి మీరు రిక్వెస్ట్ ఇది మీ గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మా విద్యార్థులను మీరు గమనిస్తారని మేము అందరం. ఇక్కడికి మేము వచ్చినప్పటి నుంచి చాలా డెవలప్ అయింది సార్. సార్ వల్లనే ఇంత డెవలప్మెంట్ అనేది జరిగింది. ఒకవేళ సార్ కనుక వెళ్ళిపోతే ఇంత డెవలప్మెంట్ చేసేవాళ్ళు రారు, చేయడానికి కూడా ఎవ్వరూ అంత ఇంట్రెస్ట్ పెట్టరు. అండ్ సార్ చాలా హైటెక్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి హాస్టల్లో సౌకర్యాలు లేకపోయినా కూడా మళ్ళీ హాస్టల్లో ఇంతగానం డెవలప్ చేసినది మాత్రం సారే. ఇంతగానం డెవలప్మెంట్ చేసేది ఎవ్వరు కూడా సార్ వల్ల. మేము చాలా సార్ వెళ్ళిపోతుంటే చాలా బాధపడుతున్నాం. ప్లీజ్ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం సార్ వెళ్ళకుండా చూడాలని. శైలజ, బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా జయకిషన్ ఓజే సార్, ప్రిన్సిపల్ సార్ గారు ఇక్కడ నుండి బదిలీ అవుతున్నాడంటే మాకు చాలా బాధగా ఉంది.
మేము ఎక్కడెక్కడుండో చాలా దూర ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. అది కేవలం సార్ పై హోప్తోనే మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫస్ట్ పేద పిల్లలందరూ ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే హాస్టల్లో ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అది ఫస్ట్ ప్రైవేట్ హాస్టల్గా ఉన్నప్పుడు సారు చాలా కృషి చేసి పేద పిల్లలకు ఎలాగైనా ప్రభుత్వ హాస్టల్ని తీసుకురావాలన్న సంకల్పంతో సార్ ఇక్కడికి ప్రభుత్వ హాస్టళ్లను కూడా తీసుకురావడం జరిగింది. ఎంతో అంటే ఎంతో కృషి చేశారు. మేము వచ్చిన 1 ఇయర్ నుండి లైక్ ఏ ఫాదర్ లాగా మమ్మల్ని చూడడం అనేది జరిగింది. ఎక్కడైనా చూస్తాం, ఏ కాలేజీలో అయినా ఒక్క సిసి కెమెరా ఉంటుంది, కానీ ఇక్కడ ఆడపిల్లకి సమస్య రావద్దు. ఏ ఆడపిల్ల అయినా నా కూతురుతో సమానం అన్నట్టుగా మా సార్ తన కొన్ని సొంత ఖర్చుతో కూడా అడుగడుగున సిసి కెమెరాలు పెట్టించాడు. మాకు ఎక్కడ చూసినా సిసి కెమెరాలు అనేవి ఉన్నాయి. అంత భద్రంగా సార్ మమ్మల్ని చూసుకోవడం అనేది జరుగుతుంది. సార్ ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాడంటే మాకు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ గవర్నమెంట్ని నేను వేడుకునేది ఒకటే, ఎలాగైనా మా ప్రిన్సిపల్ సార్ని మా దగ్గరనే ఉంచండి. ఇక్కడ ఉంటే మేము ఎక్కడెక్కడికో చాలా పెద్ద పొజిషన్లో ఉంటామని మేము అనుకుంటున్నాము. కేవలం డిగ్రీతోనే పాటు కాకుండా మాకు పై చదువులు ఎలా చదవాలి అన్న కోచింగ్ కూడా సార్ ఇక్కడ స్టాఫ్తో ఇప్పించడం అనేది జరుగుతుంది. సార్ వెళ్తే వచ్చే ప్రిన్సిపల్ సార్ ఇంత కృషి చేస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు. ఎలాగైనా గవర్నమెంట్ తరఫున నేను వేడుకునేది ఒకటే, మా కాలేజ్ తరఫున ఎలాగైనా మా సార్ని ఇక్కడే ఉంచే ప్రయత్నం చేయండి. మా ప్రయత్నం కూడా మేము చేస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడు సార్ అప్పుడే న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్. అంతకుముందు ఓల్డ్ కాలేజ్లో ఒకటే రూమ్లో కాలేజ్ నడిచింది సార్. సార్ వచ్చిన తర్వాత సార్ కాలేజ్ చాలా డెవలప్ చేశారు సార్. సార్ ఉన్న 6 సంవత్సరాల్లో డిగ్రీలో 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. హైటెక్ వచ్చింది సార్, ఇంటిగ్రేటెడ్ టీఈడీ కోర్స్. నేను లెక్చరర్ని సార్ కాలేజ్లో. ఇంటిగ్రేటెడ్ టీఈడీ కోర్స్ వచ్చింది సార్, పీజీ కోర్సులు వచ్చినాయి సార్. 4 స్టేట్ వైడ్గా ఉన్న 4 మోడల్ కాలేజెస్లో మన దగ్గర ఒక కాలేజ్ ఉంది సార్. 6 సంవత్సరాల నుండి సార్ కాలేజ్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ చేశారు సార్. సార్ కనుక బదిలీపై వెళ్ళినట్లయితే కాలేజ్ మొత్తం డెవలప్మెంట్ ఆగిపోతుంది సార్. కూడా మంచి స్టాఫ్ వస్తారు ఇంకా. సో కాలేజ్లో మీరు కూడా కోఆపరేట్ చేయాలి, వచ్చే వాళ్ళని మంచిగా హార్డ్ వర్క్ చేయాలి. అంటే మన కాలేజ్కి ఇంత మంచి నేమ్ వచ్చింది కదా, నెక్స్ట్ కాలేజ్ పేరుని ఇంకా మంచి తీసుకెళ్ళాలి. అదే నాకు ఒక రివార్డ్, మీరు ఇచ్చిన రివార్డ్. మర్చిపోలేను, ఇక్కడ నాకు అంత మంచి మెమరీస్ ఇచ్చిండ్రు కాలేజ్లో. నాకు మంచి చాలా మంచి స్టే ఉండే ఇక్కడ కాలేజ్లో. నాకు అందా ఇక్కడ అంటే విలేజ్ వాళ్ళు అంతా సపోర్ట్ చేసింది. లక్షకపేట మీడియా వాళ్ళైనా మన ఏ ప్రోగ్రామ్ ఉంటే కూడా మీడియా వాళ్ళు చాలా హైలైట్గా కవర్ చేస్తున్నారు మనకు. సో అందరికీ నేను థ్యాంక్స్ కన్వే చేస్తున్నా. ఇంకా అందరిని అదే రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే మీరు అందరూ అంటే ఎలా కోఆపరేట్ చేస్తున్నారు కాలేజ్కి, అలాగే ఫ్యూచర్లో కూడా కోఆపరేట్ చేయాలి. చైర్లో ఓకే నేనుంటే అంతే, ఇంకా ఏమైనా చైర్లో ఉంటే కూడా అందరూ అలాగే సపోర్ట్ చేయాలి. అప్పుడే ఏమంటే కాలేజ్ ఈరోజు నేషనల్ లెవెల్లో కాలేజ్ మన నేమ్ ఉంది, ఆ నేమ్ ఎలాగై మనం కాపాడుకోవాలి. చెప్పిన కదమ్మా, మేము ఆర్డర్స్ ఫాలో చేయాలి. మేము గవర్నమెంట్ సర్వెంట్స్, సర్వెంట్స్ విఆర్ సర్వెంట్స్, విఆర్ మెంట్ టు సర్వ్. సో ఎలా పాలసీ ఉంటుందో ఆ పాలసీని ఫాలో చేసుకోవాలి. మేము ఒబే చేయాలి, ఆర్డర్స్ని ఒబే చేయాలి. గవర్నమెంట్ అంటే మనం ఆపద్దు కూడా, అంటే గవర్నమెంట్ ఒక పర్పస్ ఇచ్చింది, పర్పస్ ఇచ్చింది సార్. మీరు సార్ గవర్నమెంట్ ఏం చేసిన స్టూడెంట్స్ కోసమే కదా సార్ ఏం చేస్తారు సార్? మేము రిక్వెస్ట్ చేస్తే జరగదు. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో పట్టణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో బుధవారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సులేమాన్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచిత రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి అవసరమైన టాబ్లెట్స్, మందులు ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. ఈ ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమాన్ని ప్రతి 30 రోజులకు ఒకసారి నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. ఆ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే ఒక దత్తత ప్రోగ్రామ్ అన్నట్టు. ఫ్యామిలీ అడాప్షన్ అంటే ఒక ఫ్యామిలీని దత్తత తీసుకోవడం అన్నట్టు. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మస్జిద్ వాడ అనే వాడని మనం దత్తత తీసుకున్నాం. దాని ఆ ప్రోగ్రామ్ కింద ఇక్కడ మనకు ఒక
ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటి అని అంటే, డాక్టర్స్ని చేరువ చేయడం, మన ప్రజలకు చేరువ చేసి వైద్యాన్ని అనేది వాళ్ళకి నేరుగా అందించి మేము ఇక్కడ ఈ క్యాంప్ ద్వారా రక్త పరీక్ష మరియు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మెడిసిన్స్ని అందజేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఇంకా మేము ఇంకా మా వైద్య సేవలు ఇంకా మెరుగు ఎలా చేసుకోవాలని చేసుకొని, అదేవిధంగా ఈ ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక అవగాహన కల్పించి ఈ మస్జిద్ వాడాల ప్రజలకు ఒక అవగాహన మరియు స్టూడెంట్స్కి కూడా ఒక అవగాహన కమ్యూనిటీలో కలిగించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడమే మా ఉద్దేశం. ఇలాంటివి మళ్ళీ నెక్స్ట్ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకి కంప్లీట్ అవుతుంది, మళ్ళీ ఇంకొక వాళ్ళు వస్తారు స్టూడెంట్స్, ఇంకో వార్డ్ని కూడా మేము దత్తత తీసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది 5 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. స్టూడెంట్స్ ఉన్నాక ఈ రోజులు వాళ్ళు ఇదే వార్డ్ అనేది దత్తత తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఆరోగ్య తెలంగాణ తీర్చిదిద్దడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. మంచిర్యాల జిల్లా మెడికల్ కాలేజ్ సౌజన్యంతో ఈరోజు ఈ ప్రాంతంలో ప్రోగ్రాంలో కండక్ట్ చేసినటువంటి శ్రీకాంత్ సార్, డాక్టర్ సౌజన్య మేడం, దీనికి మరి ముఖ్య అతిథులు ఈరోజు ఇచ్చేసినటువంటి డాక్టర్ సులేమన్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రోగ్రాంను లాంచింగ్ చేసుకొని, అదేవిధంగా మరి ప్రాంత కౌన్సిలర్ అఫీజా సుల్తానా తాజుద్దీన్ గారు ఈ మరి ప్రోగ్రాంలో పాల్గొనడం, అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం మెడికల్ కాలేజీ మరి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇవాళ పేషెంటు మరి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య ఎలా ఉంది తెలుసుకుంటూ మనల యోగక్షేమాలు కూడా తెలుసుకుంటున్నటువంటి ఇవాళ మన డాక్టర్స్కి, అదేవిధంగా డాక్టర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనిలో ఒక ముఖ్యమైన మరి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మరి డాక్టర్స్ ఒక పేషెంట్ను చూస్తూ ఉన్నారో మరి వాళ్ళు 3 సంవత్సరాలు కూడా ఆ కుటుంబంలో ఎలాంటి ఆరోగ్య బాధలు కలగకుండా ఆ డాక్టరే వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసిన ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి సులేమన్ సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ శ్రీకాంత్ గారికి, సౌజన్య మేడం గారికి, మిగతా డాక్టర్ బృందానికునే ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి మనకు వర్షాలు తీవ్రంగా పడుతున్నటువంటి సందర్భంలో మనకు సీజన్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నందున ఇలాంటి క్యాంపుల ద్వారా మరి దాన్ని పూర్తిగా మనం నిర్మూలించవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఇలాంటి క్యాంపును పూర్తిగా మరి సద్వినం చేసే విధంగా ప్రతి ఒక్క తరలివలను కూడా కోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఈరోజు మా సులేమన్ సార్ గారిని, అదేవిధంగా శ్రీకాంత్ సార్ గారిని, సౌజన్య మేడం గారిని కోరుతా ఉన్నాను. సార్, ఇక్కడ మా 18వ వార్డులో మా తాజుగారి మరి నేతృత్వంలో క్యాంప్ పెట్టారు. మరి మా వార్డులో కూడా మా 5వ వార్డులో మరి క్యాంపు ఏర్పాటు చేయాలనే సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మంచిర్యాల మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సులేమన్ సార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీకాంత్ సార్ గారు, అదేవిధంగా సజన మేడం గారు, అదేవిధంగా క్యాంప్ ఇన్ఛార్జ్ అయినటువంటి సరస్వతి మేడం, వీళ్ళందరి ఆధ్వర్యంలో మా వార్డులో ముఖ్యంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా వీళ్ళు అనుసంధానంగా ఉన్నటువంటి 5వ వార్డు కౌన్సిలర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, హరికృష్ణ గారు పాల్గొనడం, ఈ ప్రాంతంలో ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ ఏర్పడ్డదో ఈ ప్రాంతంని ముఖ్యంగా 18వ వార్డు ఇటు 5వ వార్డును దాదాపు మెడికల్ కాలేజ్ అడాప్ట్ చేసుకున్న సందర్భంలో గత 2 ఇయర్స్ నుంచి మరి విద్యార్థులు ఒక కుటుంబాన్ని మరి ఆరోగ్య పరిస్థితులను వాటి కుటుంబంలో షుగర్ కానీ బీపీ కానీ మిగతా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ గత 2 సంవత్సరాల నుంచి మరి మెడికల్ కాలేజ్ మంచిర్యాల మెడికల్ కాలేజ్ పర్యవేక్షణలో మా వార్డు ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా మా వార్డును పర్యవేక్షణగా మా వార్డును ముఖ్య కేంద్రంగా ఏర్పాటు చేసుకొని మా వార్డు యొక్క ప్రజల ఆరోగ్యాన్ని
ఆరోగ్యం మెరుగుపరచడం కోసం వారి యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, రాబో రోజుల్లో కూడా మా ప్రాంతంలో మరిన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని మా వార్డు ప్రాంత ప్రజలతో పాటు మంచిర్యాల పట్టణ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండే దిశగా మెడికల్ కాలేజ్ యొక్క సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులు మెడికల్ విద్యార్థులు భవిష్యత్తులో మంచి డాక్టర్గా తీర్చిదిద్దే విధంగా ఈ మెడికల్ కాలేజ్ యాజమాన్యం, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారిని తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో ఈ క్యాంపు ఏర్పాటు చేసిన పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, మా ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా సహకరించినందుకు ఇక్కడ ఈ క్యాంపుకు, మరి అదేవిధంగా ఐదో వార్డు కౌన్సిలర్ గారు కూడా, వారు కూడా సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. చాతంపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం రసాభాసగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చాతంపల్లి మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం రసాభాసగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో ఉంటున్నటువంటి సమస్యలను కమిషనర్కి వివరిస్తే కనీసం స్పందించకపోవడంపై కౌన్సిలర్లు మండిపడ్డారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం జనరల్ ఫండ్స్ నిధుల నుండి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ కమిషనర్ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉంటున్నారని పేర్కొన్నారు. కొందరు కౌన్సిలర్లకు మాత్రమే సహకరిస్తూ మిగతా వార్డుల కౌన్సిలర్లకు ఏ విధంగా సపోర్ట్ చేయకుండా ఉండటం ఏంటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కమిషనర్ తన పద్ధతిని మార్చుకోకుంటే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇటు విషయమై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణకు వివరణ కోరగా, ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని, లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో నూతన ఇళ్ల నిర్మాణ కొరకు ఖచ్చితంగా అనుమతి తీసుకున్న తర్వాతనే గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలన్నారు. అదేవిధంగా సెట్ బ్యాక్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశం మున్సిపాలిటీలో ఈ మున్సిపల్ నిరంకుశత్వానికి మేము అందరం, మాకు సహకరించిన కాంగ్రెస్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా సమస్యలు రోడ్డు, అక్కడ రోడ్డు బ్రిడ్జి కాలేదు, అందరు జారి పడతాం హైవే రోడ్డు మీద. సార్ ఏంది పరిస్థితి అంటే మాకు సంబంధం లేదు, ఆర్ఎన్బి వాళ్ళు చూసుకుంటారు, ఏంది కౌన్సిలర్ కదా మా పట్టణం కదా, మీరు ఎందుకు జారి తీసుకోరు? మా జనరల్ ఫండ్, మా ఫండ్ తీసుకుపోయి ఎక్కడెక్కడో పెడతాను, మేము పబ్లిక్ ఉపయోగపడే సమస్యలు చెప్తే నువ్వు పట్టించుకోవు. దానికి నిరసనగా మా బీఆర్ఎస్, ఈ కాంగ్రెస్, మా బీజేపీ తరఫున బహిష్కరిస్తున్నాం. స్థానికంగా ఇక్కడ మున్సిపాలిటీ వర్కర్ల మీద కూడా ఇంట్రెస్ట్ చూపకుండా విచ్చలవిడిగా వాళ్ళను భయాందోళనకు గురి చేస్తూ వర్కర్లను కూడా ఇష్టా రీతిలో వాళ్ళను కమిషనరు బెదిరించడం, వాళ్ళ పనులు కూడా వాళ్ళను చేయనీయకపోవడం, ఇట్లాంటివి చాలా చేయడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా మొన్న ఒక కార్మికుడు పని మీదనే చనిపోతే కనీసం ఇంతవరకు కూడా ఆ కమిషనరు పోయి వాళ్ళను మందలియ్యకుండా, కనీసం వాళ్ళ బాగోగులు కూడా చూడకుండా ఇంతవరకు కూడా దగ్గర 2 నెలలు గడిచిపోయి 3వ నెలకు వస్తుంది. ఇంతవరకు కూడా వాళ్లకు వచ్చే అటువంటి బెనిఫిట్స్ కూడా, వాళ్ళకు పని కూడా పెట్టిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాంటివి కూడా ఇంతవరకు పట్టించుకోలేదు కమిషనరు. ఏమున్నా రోజు పొద్దున లేస్తేనే ఏ బిల్డింగు ఎక్కడుంటుందో, ఏది ఎక్కడుంటుందో అని ఎదురు చూస్తున్నటువంటి కమిషనరు, ఈ కమిషనరు వాళ్ళు తక్షణమే ఇలాంటి మానుకొని అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది అనేది మా యొక్క అందరం కూడా అభిప్రాయం మేరకు ఈరోజు జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగును మేము దాన్ని తిరస్కరిస్తున్నాము. అందుకని చెప్పేసి ఇప్పటికైనా కమిషనరు ఆయన పని విధానాన్ని మార్చుకొని తక్షణమే అభివృద్ధి పైన ఇంట్రెస్ట్ చూపి టౌన్ మొత్తం కూడా అభివృద్ధి ముందుకు తీసుకుపోయే విధంగా కౌన్సిలర్లందరినీ కూడా, ఒక కౌన్సిలరు ఉన్నట్టు ఆ ఏరియాలో ఏ విధంగా
అవసరం ఉందో, ఏ విధంగా ఎలాంటి పనులున్నాయో అవి బాగోగులు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ను కలుపుకొని చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనరు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు దృష్టి పెట్టుకునే మనం పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి వార్డులలో మన దగ్గర ఉన్న ఫార్మింగ్ మిషన్ల ద్వారా ఫార్మింగ్ చేయించడం జరుగుతుంది. 3 స్ప్రే మిషన్ల ద్వారా ప్రతి ఏరియాలో స్ప్రే చేయడం జరుగుతుంది. వర్షం పడిన కారణం వలన మనం ఫార్మింగ్ కానీ స్ప్రే కానీ చేయలేము. వర్షం పడడం వల్ల ఒక మందికి ఉన్న పవర్ కూడా పోతుంది. ఆ మిషన్ల మీద వర్షం చినుకులు పడ్డ మిషన్ పాడైతే, అంతేకాకుండా రీసెంట్లీ ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్లను దృష్టిలో పెట్టుకొని డాగ్ కాచింగ్ కూడా జరుగుతుంది. కుక్కలను పట్టడం లాంటివి జరుగుతుంది. ఆల్రెడీ అమ్మగడ్డలో ఈ రోడ్డు మీద 20 కుక్కలను కూడా పట్టడం జరిగింది. వాళ్ళు మంచిర్యాల డిస్టిక్లో, మంచిర్యాల తర్వాత కేతనపల్లి మున్సిపాలిటీలోనే ఈ పని జరుగుతుంది. తర్వాత పందులు, ఈ పందుల విషయంలో కూడా ఆల్రెడీ మేము పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కుక్కలు కానీ పందులు కానీ పశువులు కూడా రోడ్ల మీద తిరగడం విషయంలో కూడా మేము పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారంగా కుక్కలను పట్టడం జరుగుతుంది. అలాగే పందులు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ పందులు వాళ్ళే పట్టే విధంగా చర్యలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా కొన్ని పందులు వాళ్ళే పట్టుకోవడం జరిగింది మన మున్సిపాలిటీస్లో. అంతేకాకుండా ఈ గోవులు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. జంతు ప్రేమికులు అనేవాళ్ళు మొన్న రీసెంట్లీ వచ్చి కలవడం జరిగింది. వాళ్ళు ఒక స్థలం కేటాయించుకొని ఏర్పాటు చేసుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ స్థలంలో ఆ షెడ్ ఏర్పాటు చేసుకున్న పిదప ఈ గోవులను అన్నింటిని కూడా అక్కడ తరలించడము, లేదా ఎక్కడన్నా గోశాలలో మంచిర్యాల జిల్లాలో ఎక్కడన్నా అక్కడ తరలించడం జరుగుతుంది. అభివృద్ధికి నేను వచ్చిన 4 నెలలే అవుతుంది. ఇలాగో ఎలక్షన్స్ కోడని అవి ఉండడం జరిగింది. నాకు కొంచెం సమయం కావాలి అభివృద్ధి చేయడానికి. ఎందుకంటే నేను అక్కడ వెంటనే కాదు, నా ఫండ్ ఎవరిని బట్టి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని బట్టి నేను అభివృద్ధి పనులు చేయడానికి నేను రెడీ ఉన్నాను. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం మల్లంపేట్ వద్ద 108 వాహనంలో ఓ గర్భిణీ మహిళ పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సంపూటం గ్రామానికి చెందిన కుకట్ల అనే నిండు గర్భిణి మల్లంపేట వద్ద 108 వాహనంలో శిశువుకు జన్మనిచ్చింది. చిన్నూరుకు తీసుకువస్తున్న క్రమంలో నొప్పులు ఎక్కువ అవ్వడంతో అప్రమత్తమైన సిబ్బంది షహబాజ్ సతీష్ వాహనాన్ని నిలిపి వైద్యుల సూచనల మేరకు సుఖ ప్రసవమయ్యేలా వైద్య చికిత్సలు అందించడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మంచిర్యాల పట్టణంలో ట్రస్మా జిల్లా శాఖ సమావేశాన్ని నిర్వహించారు. సమస్యలపై చర్చించిన అనంతరం జిల్లా శాఖ ఎన్నికలను నిర్వహించారు. సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రికగ్నైజర్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ట్రస్మా జిల్లా శాఖ అధ్యక్షునిగా సిద్ధయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారిగా ఊదారి చంద్రమోహన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ట్రస్మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రికగ్నైజర్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యులు కలిగిన ట్రస్మా సంఘం సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు, సంఘం బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మరియు చంద్రమోహన్ గారు ట్రెజరర్గా ఎన్నికయ్యారు, వారికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర పక్షాన నేను, మా యొక్క సెక్రటరీ, ప్రెసిడెంట్స్ మరియు రాష్ట్ర కార్యవర్గం సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్లకు హార్దిక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ట్రస్మా అనేది తెలంగాణ రాష్ట్రంలో 11,500 పాఠశాలల సభ్యత్వం కలిగినటువంటి ఆర్గనైజేషను. రాష్ట్రంలో మొత్తం 35 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఉన్నది. అయితే సగటున ఒక విద్యార్థి పైన ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 90,000 రూపాయలు కాగా, మా యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఒక విద్యార్థికి అయ్యే సగటు ఖర్చు కేవలం 20,000 రూపాయలే. అంటే ప్రభుత్వానికి అయ్యే ఒక స్టూడెంట్ ఖర్చు మీద 4 విద్యార్థులు ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. దీనివలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల ఆదా అవుతున్నది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో సుమారు 300,000 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. మరి మన యొక్క రాష్ట్రంలో మొత్తం విద్యార్థులలో 60% విద్యార్థులకు ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్య అందుబాటులోకి వస్తుంది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 25 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. కాబట్టి ఈ రంగాన్ని మనం మానవ వనరుల
రంగంగా గుర్తించి ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను సంరక్షించుకోవాలి, వీటిని పరిరక్షించాలి, వీటిని ప్రోత్సహించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్సు, అట్లాగే స్కూల్ కరస్పాండెంట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అప్డేట్ అప్గ్రేడ్ అవ్వడానికి ఎలాంటి ట్రైనింగ్స్ కానీ ఇటువంటివి జరగడం లేదు. ఎస్సిఆర్టీ ఉన్నప్పటికీ కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే వారు శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి మేము ట్రస్మా తరఫున రాష్ట్ర స్థాయిలో ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి మరియు ట్రైనింగ్ సెంటర్ ద్వారా మా యొక్క ఉపాధ్యాయులకు మరియు స్కూల్ కరస్పాండెంట్స్కి అప్డేట్ అప్గ్రేడ్ అయ్యేటువంటి స్కిల్స్ని మేము డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. నిరంతరంగా ట్రస్మా ఆధ్వర్యంలో టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కరస్పాండెంట్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి జిల్లాలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 9 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేశాము. మరి అట్లాగే ఇంకా ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి సౌకర్యం ఉన్నటువంటి భవనం లేకపోవడం, ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్స్ మేము ఇవ్వడానికి సౌకర్యం లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం అనేక కుల సంఘాలకు మరి ఇలాంటి భవనాలు ఇలాంటివన్నీ కేటాయించింది. అయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటి కులానికి కూడా మీరు 5 ఎకరాల స్థలాన్ని కనుక ఇచ్చినట్లయితే మేము ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కండక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో మరి మా యొక్క ఎక్స్పర్టైజ్, మా యొక్క అనుభవం, ఒక్కొక్కరం మేము దాదాపు 40-50 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళం, మా అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికి ఉపయోగించే ప్రస్తావం. ట్రస్మా 2024-26 సంవత్సరానికి గాను మమ్మల్ని ఎన్నుకున్నందుకు ట్రస్మా మంచిర్యాల జిల్లా కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, ట్రస్మాను బలోపేతం చేసే దిశగా ట్రస్మాలోని ప్రతి సభ్యుని కష్టాలను ఎదుర్కొని వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుకొచ్చాము. ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వ పరంగా మా రాష్ట్ర నాయకత్వం చెప్పినట్టు ప్రభుత్వ పరంగా ఉన్న సలహాలు సూచనలు తీసుకుంటూ వారి నాయకత్వంలో ముందుకెళ్తూ ట్రస్మా మంచిర్యాల జిల్లాను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ట్రస్మా సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈ 2 సంవత్సరాల కాలంలో మన స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక సిస్టమాటిక్ ప్లాన్తో కరస్పాండెంట్స్కి లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్, టీచర్స్కి కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పిల్లలకు హోలిస్టిక్ డెవలప్మెంట్ అయ్యే విధంగా అన్ని రంగాలలో వారిని ఆరితేరే విధంగా తయారు చేసుకున్నట్టు మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరితో పాటు పేరెంట్స్కి కూడా, ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో పేరెంట్స్ పాత్ర ముఖ్యంగా పోషిస్తుంది కనుక వాళ్ళకు కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి రాష్ట్రానికి ఆదర్శంగా మందమరి పట్టణంలోని యాపల ప్రాంత తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా మడేలయ్య బోనాల జాతర నిర్వహిస్తున్నామని అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. బుధవారం రోజు మడేలయ్య బోనాల పండుగ రజకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మందమరి ఏరియా రామకృష్ణపూర్ RK3 గని సమీపంలోని మహంకాళి ఆలయంలో బుధవారం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పట్టణంలోని భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో హజరత్ బాబా తాజుద్దీన్ సేవా సమితి సభ్యులు ఉర్స ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తాజుద్దీన్ బాబా సేవా సమితి సభ్యులు సోహెల్ ఖాన్ మాట్లాడుతూ, ఉర్స ఉత్సవాల సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి ఖురాన్ ఖనీ మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, 3 గంటల నుండి 5 గంటల వరకు మహఫిలే సమా, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు బాబా తాజుద్దీన్ శోభయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ శోభయాత్ర గుర్రాలతో డప్పు వాయిద్యాలతో నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని తెలిపారు. దిల్ కి దునియా నజర్ కే ఏక్ ఇషారే మే బదల్ దే, దిల్ కి దునియా నజర్ కే ఏక్ ఇషారే మే ఖుదా కే ఔలియా ఆజ్ భీ జిందా హై అప్నే మజారో మే. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతుహ్. సర్ జమీన్ మంచిర్యాల్ కు ఇతలా దీ జాతీ హై కి సర్కార్ తాజుల్ అలక్ జశ్న్ ముబారక్ చిల్లా షరీఫ్ వసుపాక్ పెట్రోల్ పంప్ కే చౌరస్ పే మనాయా జా రహా హై. తమామ్ ఆశిఖాన్ ఔలియా అల్లాహ్, తమామ్ సర్కార్ తాజుల్ అలక్ చాహనే వాలే సభీ సే గుజారిష్ హై ఇస్ నూరానీ మహఫిల్ మే షిరకత్ కర్కే సవాబ్ దారన్ హాసిల్ కరే ఔర్
सरकार ताजुल औलिया के चश्मे चिराग अलहाज सैयद फरीदुद्दीन ताजी साहब, उनके नूरे नजर सैयद शाह हुसैन क़िबला, सरकार की हिदायत पर हजरत बाबा ताजुद्दीन सेवा समिति की जानिब से सरकार ताजुल औलिया का जश्न मुबारक मनाया जा रहा है। और इस मुबारक में संदल में लंगर का भी इंतज़ाम है और कुरान खानी का भी है और महफिल समा और जुलूस का भी आगाज़ हो रहा है। तमाम हजरात से गुजारिश है कि इस नूरानी महफिल में शिरकत करके सवाब दारीन हासिल करें और अल्लाह ताला से दुआ है कि अल्लाह के नेक बंदों के सदक़े में अल आलमीन इसमें जितने भी हजरात हिस्सा लिए उनके घरों में, कारोबारों में, उम्रों में बेपनाह बरकतें अता फरमाएँ और सरकार ताजुल औलिया के ख़ास निगाह करम फैज और जारी और सारी अता फरमाएँ। तभी से दुआ है कि इस नूरानी महफिल को कामयाब करे और कामरान करे। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। संवत्सरम मादरिगा ఈ సంవత్సరం కూడా మంచిర్యాల జిల్లా కేంద్ర బిందువు అయినటువంటి మరి వీరానే పీర్ దస్తగీర్ రహమతుల్లాహి తాలా అలే యొక్క శిల్లేశ్వరి వద్ద మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రసిద్ధి గాంచినటువంటి హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ రహమతుల్లాహి తాలా అలే యొక్క 102వ వర్ధంతి శోభాయాత్ర మరి ఈరోజు ఒక ముస్లింలే కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై ఈ యొక్క గొప్ప వేడుకలను నిర్వహించుకుంటా ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం. అదేవిధంగా ఉదయం 9 గంటలకు ఖురాన్ కానీ ఖురాన్ మైఫిల్ కార్యక్రమము, మరి 3 గంటల నుంచి 5 గంటల వరకు మైఫిల్ సమా కవ్వాలి ప్రోగ్రాము, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మరి ఈ యొక్క శోభాయాత్ర మరి గ్యారి పీరాణి పీర్ దస్తగీర్ రహమతుల్లాహి తాలా అలే యొక్క మరి జిల్లా షరీఫ్ నుండి ప్రారంభం అవుతా ఉంది. సాయంత్రం 6 గంటలకు పెద్ద ఎత్తున గుర్రాలతోని, డప్పుల వాయిద్యాలతోని అంగరంగ వైభవంగా మరి కుల మతాలకు అతీతంగా మరి హిందూ ముస్లిం కులము భేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా కార్యక్రమానికి మా తాజుద్దీన్ సేవా సమితికి ఎవరైతే మాకు దాతలుగా మరి సహాయ సహకారం అందించారో వాళ్ళందరూ కూడా మరి ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని, మరి భగవంతుడు ఈ మంచాల జిల్లా పైన మరి ఎంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటూ మరి ఒక మరి ఏదైతే ఈరోజు ఇంత మంచి ఘనంగా కార్యక్రమం చేసుకుంటా ఉన్నారో అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఆచూర్ ఖానా ఉంది. మరి ఈ ఆచూర్ ఖానా కూడా ఇక్కడ మరి కుల మతాలకు అధికంగా ప్రతి మొహరం వీరుల గుండం దగ్గర కూడా అనేక మంది వస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ యొక్క గుండంకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా స్లాబు మరి ఇప్పటికి 5 లక్షల రూపాయలు మంజూరైన గతంలో మరి ఇంకొక 5 లక్షలు అంటే సుమారు 10 లక్షల రూపాయలు మాకు మరి ఈ యొక్క ప్రజాప్రతినిధులు మాకు సహకరిస్తే మరి వచ్చే ముహరం కల్లా మరి మంచి ఆచూర్ ఖానా ఈ యొక్క స్లాబ్ ఏర్పాటు చేసుకొని మరి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మరి చూసుకుంటామని చెప్పి కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సార్ భీ హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ నాగ్పూరి రహమతుల్లా అలే కా 102వ సాలానా సందల్ ఉర్స్ మనాయా జా రహా హై ఔర్ ఇసీ దౌరాన్ ఆజ్ సుబహ ఖురాన్ ఖానీ ఔర్ ఉస్కే బాద్ ఫాతిహా ఖానీ ఉస్కే బాద్ లంగర్ కా ఆగాజ్ భీ కియా గయా హై ఔర్ ఇస్కే బాద్ 3 బజే మహఫిల్ సమా హోగా. మహఫిల్ సమా కే బాద్ 6 బజే సే జులూస్ నికాలా జాయేగా. యే జులూస్ ఆలిషాన్ జులూస్ జో హై సో అప్నే శిల్లా షరీఫ్ సే హోతే హువే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పర్ ఖతమ్ హోగా. ఇస్ మహఫిల్ మే జితనే భీ హజరాత్ షిరకత్ కియే హై, జితనే భీ లోగ్ సాథ్ దియే హై, జితనే భీ లోగ్ ఇస్కో ఆగే బడానే కే లియే, కామయాబ్ కర్నే కే లియే జితనే భీ లోగ్ హిస్సా లియే హై, ఉన్ సబ్కో సర్కార్ తాజుల్ ఔలియా కే ఫైజో బర్కాత్ ఉన్కే దువాయే సబ్కో పహుంచే ఔర్ సబ్ జితనే భీ హజరాత్ ఇస్ పురాణి మహఫిల్ మే షామిల్ హోతే హై, జితనే భీ లోగ్ యహాన్ ఆతే హై, ఉన్ సబ్కో సర్కార్ తాజుల్ ఔలియా కే ఫైజో బర్కాత్ సే ఉన్కే సదకే వసీలే సే అల్లాహ్ తాలా సే దువా హై కే హర్ కిసీ కే మన్నతా మురాదా జో భీ ఖాయిష్ జో భీ లేకే ఆతే హై ఉన్ సబ్కో పూరా. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై ఈ అఘాయిత్యం జరిగింది. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి 1 గంటకు డైల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూపీఎస్ సమీపంలో బస్సును ఆపి సీజ్ చేశారు. బస్సులో 2 డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్ కృష్ణ ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజేందర్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ ఎన్ రాజేందర్ తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర షాక్కు గురైన బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఒక వ్యక్తి
ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది, అది నిర్మల్ నుంచి బాంబూరు వెళ్తా ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి బాంబూరు వెళ్తుంది అది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక అన్నిల కాల్ వస్తే ఏమంటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి తర్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు 1011 బిలియన్ దగ్గర ఆ వెహికల్ని అప్సెట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పొత్తిరెడ్డిపల్లి గ్రామంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్ క్రూడ్ ఆయిల్ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని చెప్పారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇళ్లలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, వాడిన టీ కప్పులు, ఇతర నీటి నిల్వలు గల చిన్న పాత్రాలను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. జిల్లాలో సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని అన్నారు. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్షిడిపేట పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో విద్యార్థుల రాస్తా రోకో, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బదిలీ ఆపాలని డిమాండ్. రసాభాసగా కొనసాగిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం, సమస్యలపై కమిషనర్ స్పందించడం లేదని వాగ్వాదానికి దిగిన పలువురు కౌన్సిలర్లు. వన్నైట్ అంబులెన్స్లో ప్రసవించిన గర్భిణీ మహిళ, వైద్యుల సూచనలతో ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బంది. బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సులో చోటు చేసుకున్న ఘటన. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్కారం.